చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని 308 రోజుల నుండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అనేక ఇబ్బందులకు గురవుతూ 12 గ్రామాల ప్రజలు, అఖిలపక్ష పార్టీ అభ్యర్థులు ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఇంతవరకు మా ధర్నాలో పాల్గొనేందుకు మద్దతు ఇవ్వలేదని, స్పందించలేదని, ఇంతవరకు ఎలాంటి స్పందన ఇక్కడ లేదు, ఇక్కడి గ్రామ ప్రజలు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే వేములకొండను వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలి, దయచేసి ఎమ్మెల్యే మా యొక్క నిబద్ధతను పరిశీలించవద్దు, ఇకనైనా వెంటనే స్పందించాలి, ఏదో ఒకటి చెప్పాలి అని. ఈ ధర్నా కార్యక్రమంలో వేములకొండ సాధన సమితి అధ్యక్షులు, సిపిఎం పార్టీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఎలగొందల అచ్చయ్య, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాడికల్ల రామనరసయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిపల్పుల రాములగౌడ్, బోడ సుశన్, గాజుల మల్లేశం, మాజీ సర్పంచ్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాధన దీక్ష 308వ రోజుగా వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం స్పందన లేకుండా వేములకొండ అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ఏది ఏమైనా కానీ ఎమ్మెల్యే గారు, మీరు ఓట్ల రాజకీయం చేయకుండా మండలాన్ని అతి త్వరలో ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవరిదా కూడా ఆశించేది కూడా అదే. ఇంకా కూడా మేము ప్రాధాయపడుతున్నామంటే మీరు అర్థం చేసుకుంటలేరు. రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ జారీ అయ్యే లోపు మా వేములకొండని మండలంగా ప్రకటించాలని మేము మా వేములకొండ సాధన కమిటీ నుండి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. 308 రోజులు అవుతున్నది ఈ సాధన కమిటీ తరపున. మేము ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్షాలు పడ్డా, ఎండలు కొట్టినా, పనులు పాటలు ఇసిపెట్టి కూడా మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు మా మీద దయదలిసి చేస్తే బాగుంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అంతేకాదు మీ చేతుల్లో ఉంది ఇది మండలం ఇవ్వాలంటే. అరూరు ఎంత దూరం ఉంది? 5-6 కిలోమీటర్లు ఉన్నది. ఇకనైనా మీరు ఏమలకొండ మీద దయదలిసి చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఈ ప్రాంతానికి చుట్టూ ఈ 12 ఊర్లో ఇక్కడ చిత్తాపురం కానీ, గోపరాజపల్లి కానీ, దుప్పెల్లి కానీ, నర్సాపురం కానీ, ఇట్లా పోతే గురునాథ్పల్లి కానీ, ఇటు లక్షాపురం కానీ, ఈ ప్రాంతానికి ఇక్కడ ఈ బండిగిల లెక్క చక్ర లెక్క ఉన్నది ఇక్కడ కూడా. అక్కడ ఏమైనా 2 ఊర్లను చూసుకొని మీరు అక్కడ ఏదైతున్నారు అంటే కూడా వేములకొండ మండలం కావాలని 308 రోజులు కావస్తా ఉంది. ఈ 308 రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా వర్షం పడ్డా, ఎండ కొట్టినా, అహర్నిశలు ఎవరైనా మా బంధువులలో ఎవరైనా చనిపోయినా కూడా ఈ ఇక్కడ ధర్నా చేసి ఆ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉన్నాం. ఆ విధంగా మేము మొండి ఇక్కడ ప్రజల అవసరం కోసం ఖచ్చితంగా ఇక్కడ మండలం కావాలనే ఉద్దేశంతో, ప్రజల సౌకర్యార్థం కోసం మండలం కావాలని మేము ఈ 308 రోజుల అహర్నిశలు ధర్నా చేస్తుంటే